ఇప్పుడు భయం వేసినా అది మీరు గుర్తుపెట్టుకుని దాన్ని గుర్తుపెట్టుకుంటే భయం పోయి భగవంతుడు నాకు ధైర్యం వస్తుంది. చెప్పరా అద్భుతమైనటువంటిది అదేంటంటే ఆ శ్లోకం అది పద్యం అది ఒక్క అంశం పాండవ అది ఒక్క లైన్ గుర్తొస్తే బాగున్నాను. ఇక్కడ ఎవరో నాకు సాహిత్య సంబంధమైన వాళ్ళు ఎవరు లేరు తక్కువ ఇంకా నాకు అందిద్దరు. అదేమిటంటే బలమెవ్వడు బలహీనులకు బలమెవ్వడు పాండురాజ సుతుల భార్యకు బలమెవ్వడు సుగ్రీవాదులకు బలమెవ్వడు కరిరాజుకు బలమెవ్వడు ప్రహ్లాదుకు బలమెవ్వడు నాకు నీకు నిజముగ కృష్ణ. ఈ శ్లోకం చెబుతుంటేనే అప్పుడు కళనీళ్ళు వచ్చేసింది. స్వామి నా బలం నువ్వే, అలా చాలా రాసి ఉంటాయి అందులో ఇది నా మనస్సుకి మర్చిపోలేదు. ఎంత బలం ఉందో కదా ఈ శ్లోకంలో. ఒక వేద పండితుడు ఆయన ఎప్పుడు ఫోన్ చేశాడు, స్వామి అదొక్కసారి పాడరు అని అడుగుతాడు. ఆయన నాకంటే చాలా పద్యాలు వచ్చు, అసలు ఆముక్తమాల్యతలో శ్లోకాలు నోరే తిరగవు. అలాంటి వచ్చిన వాడు నన్ను స్వామి అదొకసారి పాడరా అంటాడు. మీరేమన్నా చెప్పండి. కదా ఎంత బాగా ఆలోచించావు, ఆయన చెప్పింది అర్థమైందా మీకు ఎవరికైనా? ఇక్కడ 7 మంది ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నా ఆయన చెప్పింది మీకు అర్థమైంది కదా. ఆయన ఏమన్నారంటే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు కదా, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని దోషణ చేస్తుంటారు కదా, ఆ దోషణ చేసేవారికి అది మంచిది కాదు కదా అన్నారు. మన మంచి గురించి కాదు మనం ఆలోచించి, వాళ్ళ మంచి గురించి, తిట్టిన వాళ్ళ మంచి గురించి మనం ఆలోచిస్తాం. ఇది కదా భక్తుల హృదయం. నానా ఐ అప్రిషియేట్ యూ, ఇది ద బిగ్ అద్భుతం. నానా చెప్పు. ఎవడు మానవుడు కాదు, ఈ భూమి మీద ప్రతివాడు మనవాడే. భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం మమై చెప్పండి అందరు, మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్రష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. చెప్పు దీని అర్థమేంటి. ప్రతి జీవి నా యొక్క అంశయే. అందరూ కృష్ణుడు వాళ్ళైతే నీ వాడు కానివాడేవాడు కదా. ఈ జగత్తంతా నా కుటుంబమే. వసుదైవ కుటుంబకం వాసుదేవ కుటుంబకం. అర్థమైంది. ఇప్పుడు నన్ను తిట్టిన వాళ్ళని, నన్ను ట్రోల్ చేసిన వాళ్ళని, నన్ను హేళన చేసిన వాళ్ళని నేను క్షమించగలుగుతా. కారణం ఏంటి, భగవద్గీత 12వ అధ్యాయం 19వ శ్లోకం. వాడు దిగజారడానికి కారణం వారికి జ్ఞానం లేకపోవడం అంతే.
నేను క్షమిస్తున్నాను. ఇప్పుడు నేను వాళ్ళని క్షమించకపోతే నానా ఏనా అవును 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 తిరగకే కదయా జ్ఞానం ఉన్నవాడు తిరగకే కదయా సొసైటీ పందులు పాలిట గొర్రెలు పాలిట బలైంది అవునా చెప్పులు కుట్టుకునేవాడు కూడా మతం మారితే కుట్టించుకోవడానికి వచ్చినోడిని ఎలాగా మతం మారుద్దామని ఆలోచిస్తుంటాడు. నువ్వేమో పేరుచేవ తోకలు పెట్టుకుంటావు రెండు అక్షరాలు మూడు అక్షరాలు ఒక్కడు కూడా భౌతిక చదవడు ఎవరికి చెప్పడు డిస్కస్ చేయడు ఒట్టెట్టుకోడు చేతి తాడు కట్టుకోడు జాతికి ద్రోహం కదా అలాంటి వాళ్ళు అవునా. మాట్లాడాలి నీ పేరేమో రామ నీకు రావడం తెలీదు నీ పేరు కృష్ణమూర్తి నీకు కృష్ణ తెలీదు వీడి పేరు దుర్వ ఎలా నీ దృడు గురించి తెలుసు వీడియో సంథింగ్ అవ్వడు దుర్వ దాచుకోడు గీత మీ హ్యాండ్ దుర్వ యు మస్ట్ నో ఆరు ఏళ్ళు వస్తాయి యాభై ఏళ్ళు వస్తాయి వాడికి మీనింగ్ ఆఫ్ జీవితం అని మమ్మీ నా చాలా సంతోషం. ఇవి కారణం మన ధర్మము ఇప్పుడు గతి తప్పడానికో ఈ పరిస్థితి వాతావరణం ఇలా ఉండడానికి కారణం ఏమిటంటే ఎవరు నోరు తెరవాలో వారు నోరు తెరవక ఎవరికి డోరు తెరవాలో వారికి డోరు తెరవక ఎవరు కన్ను తెరవాలో వారు కన్ను తెరవక ఒక్కొక్కటి లుప్తం అయిపోతుంది. ఎవరు గ్రహిస్తున్నారా హరికథలు బాగా వినపడేవి లేవు బుర్రకథలు వినపడేవి లేవు రామాయణ సప్తాహాలు భాగవత సప్తాహాలు జరిగేవి లేవు గంగిరెద్దులు లేవు హరిదాసులు లేరు ఎక్కడికి వెళ్తున్నాయి మనకు అక్కర్లేదు. అసలు వాళ్ళ మతంలో వాళ్ళకు ఉండేవి రెండు పండగలు ఒకటి వాడు సత్యను రెండు వచ్చను అవే పండగలు. అలాంటి వాడు యవ్వనస్తుల కూడిక పురుషుల కూడిక యేసుతో ఒక రాత్రి మేరీతో ఒక రాత్రి వారాంతపు పండుగలు ఇలా ఏదో పండుగని క్రియేట్ చేసి వాళ్ళు ఒక టైటిల్ పెట్టుకుని వాతావరణాన్ని పొల్యూషన్ చేస్తూ ఉన్నారు. దేనికి వాడు చేసే పని వాడి బుక్లో ఉన్న చెప్పడం కోసం కాదు వాడు సంక్రాంతి టైంలో మూడు రోజులు అదే డేట్లో సువార్త కూటమి అని శవం గురించి చెప్పడానికి పెడతాడు పెట్టి ఏం చెప్తాడు వీడు సంక్రాంతి గురించి మాట్లాడతాడు. వాళ్ళకి క్రాంతి లేదు శాంతి లేదు భ్రాంతి తప్ప అయినా మాట్లాడతాడు. ఏ గుళ్ళోనూ ఏ పూజారి కనీసం రామాయణం భౌతికత గురించి మాట్లాడు కానీ ఈ రామాయణ భారతాన్ని విమర్శించడానికి పాస్టర్లు పెద్ద మీటింగులు పెడతారు. ఆ పాస్టర్ పేరు ఏమనుకుంటున్నావు క్రైస్తవ సింహం రాంబాబు అది జోకు అదన్నమాట బాబు క్రైస్తవ సింహం రాంబాబు వాళ్ళ బతుక్కో పేరు కూడా పెట్టలేని దిక్కుమారిన మతంలో బతుకుతున్నారు. మీ నాన్న ఇప్పుడు నేను అడుగుతాను చాలా మంది ఏం పేరు మీ నాన్న మీనందు పటాపట్ ఎవరినన్నా సరే నాన్న పేరు తగమని చెప్పారు కదా అదే గొర్రెలు అడగండి నాన్న పేరు అంత ముఖ్యం కాదంటే మరి నాన్న పేరే ముఖ్యం కాదన్నప్పుడు ఇంకా అలా ఎవరికన్నట్టు వాళ్ళమ్మ మేరియా ఇతను కూడా యేసా అండ్ మీ పేరేంటి ఏ పేరు ముఖ్యమా మాట్లాడవాయి అంటాడు. సార్ పేరు లేనంత ఎలా మాట్లాడతాను సార్ పేరు చెప్పండి అంటే నువ్వు డిస్కస్ చేయన్నాడు పొద్దున్న ఎవరో ఒక ఆయన సార్ పేరు చెప్పండి సార్ అన్నాడు. పేరు ముఖ్యం ఎందుకు నువ్వు నాతో మాట్లాడు మాట్లాడడానికి పేరు ముఖ్యం అన్నాడు. సరే సార్ మిమ్మల్ని అనామక గొర్రె అని రాసుకుంటాను సార్ బై సార్ అని పిలిచాను. పేరు చెప్పంటే భయం నాన్న పేరు చెప్పంటే భయం యేసు నాన్న పేరు అసలు అడగదు వీళ్ళ నాన్న పేరే చెప్పలేనాడు యేసు నాన్న పేరు చెప్తాడా నలుగురు పేరు చెప్పాల్సి వస్తుంది అప్పుడు మేరి పరిస్థితి లారీ ఎక్కి వెళ్ళిపోవాలి ప్రమాదం అందుకే ఎన్నిసార్లు చెప్పామయ్యా ఎన్నిసార్లు చెప్పాం నేను మన కూడా వీడియో పెట్టానుగా మీకు దమ్ముందా రాజ్యాంగబద్ధంగా క్రైస్తవులు అని చెప్పుకునే దమ్ముందా ఇలా అడుగుతాను కదా ఆ వీడియో కింద చూడు బండబోతులు ఉంటాయి ఇంకేమన్నా
నువ్వు కావచ్చు గమనించు ఆ వీడియో కింద బూతులు ఒకటే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సమాధానం లేదులే. మళ్ళీ బైబిల్ ఏం చెప్తారు? సమాధానంతో జీవించుడి అంటాడు. నీకు సమాధానం ఎక్కడ ఉందిరా? సమాధి తప్ప నీ దగ్గర సమాధి ఉందంటే సమాధానం ఎక్కడ వచ్చింది? కాబట్టి వినోద్ మనం చేయాల్సింది వినోదం చూడటం కాదు. మనం ఎడ్యుకేట్ చేయాలి, మనం ఎడ్యుకేట్ అవ్వాలి. ఎడ్యుకేట్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ డిఫరెంట్ డైమెన్షన్స్. ఐ హ్యావ్ సో మెనీ థాట్స్ అండ్ ఐ హ్యావ్ సో మెనీ రూట్స్, బట్ వీ నీడ్ సపోర్ట్, ఐ నీడ్ మ్యాన్ పవర్. వీ కెన్ డూ సో మెనీ థింగ్స్. ఎవరెవరైతే ఈ బైబిల్ అనే పాము కాటు పడిన వారు ఉన్నారో వారందరూ కూడా ఆ విషయం నుంచి విముక్తి పొందొచ్చు. ఎప్పుడు? వెన్ యూ అప్రోచ్, వెన్ యూ ఎడ్యుకేట్. నీకే తెలియదు ఇంకోటికి ఏం చెప్తావు, అవునా కదా? సో ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషం నాన్న, చాలా సంతోషం. మీరు భారతదేశానికి వచ్చినప్పుడు తిరుపతి వస్తే నన్ను కలవండి. మా ఊరు తిరుపతి, అదే మా పరపతి, మా దేవుడు శ్రీపతి. మర్చిపోతే బతుకదు. నానా నేను నీకు మాట ఇచ్చాను, అందువల్ల నీ ఫోన్ ఎత్తాను. నువ్వు ఎంతో వినయంగా, ప్రభు ఐ వాంట్ టు టాక్ విత్ యూ, ఎప్పుడు ఫోన్ చేయను అని అడిగారు. ఇందాక ఎవరో టెక్సాస్ వాళ్ళు, విచ్ డేట్ అండ్ వాట్ టైం అని అడిగారు. వాళ్ళకి ఇంకా రిప్లై అవ్వలేదు. ఎందుకంటే నీకు ఇవాళ ఇచ్చాను కదా, ఇవాళ లండను, రేపు టెక్సాస్, రోజు పొగలకి ఇస్తాను. ఎందుకంటే నేను నా డే టైం అంతా పబ్లిక్ అయిపోతుంది. ఇప్పుడు చూడు, రాత్రి 10:00 ఇక్కడ 8 మంది ఉన్నారు లైవ్లో. అందరూ ఒకసారి చెప్పండి, లండన్ వినపడేలాగా, హరే కృష్ణ హరే కృష్ణ. రెండు చేతులు ఎలా ఎత్తి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ కృష్ణ, హరే 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 హరే, హరే రామ హరే రామ, హరే రామ హరే రామ, రామ 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 రామ, హరే 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 హరే, గోవింద గోవింద. సంతోషం. లండన్ లో మాకు అబ్బాయి ఉన్నాడు హరి అని, ఫ్రమ్ గుంటూరు సైడ్ లండన్. హరి, నేను నీకు మళ్ళీ నెంబర్ పెడతాను, ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. అతను నా నెంబర్ నీకు ఎలా వచ్చింది? అలా అచ్చా, మెసెంజర్లో వచ్చింది. అతను మాత్రం బాగా వెంటపడి వెంటపడి నా నెంబర్ బట్టి, హఠాత్తుగా నేను స్కూల్లో ప్రోగ్రాంలో ఉంటే ఫోన్ చేశాను. నేను ఆ పిల్లలకి ఎవరే లండన్ నుంచి ఫోన్ వచ్చింది, లండన్ వెంటపడేలా చెప్పాలి గట్టిగా అని ఎన్నిసార్లు వాళ్ళతో మాత్రం చెప్పించారు. సో వెరీ నైస్ నానా. ఇప్పుడు నేను ఫోన్ పెట్టేస్తాను కానీ నువ్వు ఆఫ్ చేయకుండా విను, ఎందుకంటే ఇక్కడ నేను ఒక ఇంట్లో ఉన్నాను, సాయంత్రం పాడుకున్నానని చెప్పి వదిన 80 కీర్తనలో ఒక సెలెక్ట్ చేయను. అంటే మేము నెంబర్ రాసినట్టుగా ఎంతవరకు పాడుకోవడం కుదరలేదు, ఎవరెవరు వచ్చారు వినేశాక నువ్వు పెట్టే, మేము మాట్లాడుకుంటాం. నీకైనా డేట్ ఏం కదా, మీ టైం ఎంత ఇప్పుడు లండన్లో? టైం ఎంత ఇప్పుడు? టైం ఎంత? సాయంత్రం 5. ఓకే, మేము ఇప్పుడు నిద్రలోకి వెళ్తే 5 నానా, కళ్ళు మూతం పడిపోతున్నాయి. సో అయినా పాపం, ఇందాక నేను మీకు కథ చెప్పాను, నల్లమందు అలవాటు పడ్డా. ఆ నెమలు వచ్చినట్టుగా వీళ్ళెవరిని పిలవకపోయినా సరే వచ్చేసారు. ఇక్కడ నల్లని కృష్ణ యొక్క మందు, శత్రు ఛేదైక మంత్రం అంటారు. నిన్న పిలిచారు, నేను ఈ బాబా సాయంత్రం మెట్లెక్కేటప్పుడు ఏదో చూశాను, పిలుద్దాం అనుకున్నాను. వద్దు అబ్బాయి, పెద్ద ప్రోగ్రామ్ ఉంది, నేను పిలిస్తే మరి తెల్లారిపోయింది. రేపు ఒకే ఒక్కరోజు మళ్ళీ ఎల్లుండేమో హరిద్వారం వెళ్ళాలి, వీరికి ద్వారం మూసివేయడు అనుకున్నాను. అందుకని పిలవాలి, కానీ దుర్మార్గులు వచ్చేసారు. ఏనా? ఎల్లుండి వెళ్తాను, ఎల్లుండి వెళ్తున్నాను. ఒక్క అనమకెత్తు పాడతాను, నువ్వు వినగలిగినంత సేపు విని పెట్టేసి నానా, నువ్వు హ్యాపీ కదా. నేను ఎప్పుడైనా బృందావనంలో స్టే చేస్తాను కదా, అక్కడ ఉండే దేవుడి పేరు ఏంటి అడుగు? అది కదా కరెక్టే, కానీ ప్రతి కృష్ణుడికి ఒక పేరు ఉంటుంది, ఆయన పేరు రాధా వినోద విహారి. బృందావనంలో రూప్ సనాతన గౌడీ మఠం అని ఉంది. సో ఆ దేవుడి పేరు రాధా వినోద విహారి.
అలాగే మేము రోజు పాడుకునే కీర్తనలో ఎక్కువ భాగం భక్తి వినోద్ ఠాకూర్ కాబట్టి వినోద్ నేమ్ ఇస్ నాట్ ఆర్డినరీ నేమ్ భక్తి వినోదాశ్రయ భక్తి వినోదాశ్రయ సో నేను మీరు వాట్సాప్లో చర్చలోకి వస్తుండండి నేను ఇప్పుడు అనమయ్య కీర్తన పాడతాను విన్నది చెప్పి వినిపెట్టే ఓకేనా డిపెండ్స్ హరే కృష్ణ చాలా సంతోషం